సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క స్క్రీన్ షాట్కి సంబంధించిన ఒక అద్భుతమైన ట్రిక్ అనుకోండి, తర్వాత యాప్ గురించి అనుకోండి. సో జనరల్గా చూసినట్టయితే మనం స్క్రీన్ షాట్ తీయాలంటే మన యొక్క మొబైల్లో ఏం చేస్తాం, ఈ యొక్క పవర్ బటన్ కానీ తర్వాత ఈ యొక్క వాల్యూమ్ డౌన్ బటన్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు మనం సైమల్టేనియస్గా పట్టుకుంటే అక్కడ మనకు స్క్రీన్ షాట్ అయితే మొదలవుతుందనే చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏదైతే యూఐ ఉంటుందో లేకపోతే మీకు ఏదైతే ఈ యొక్క స్నాప్ షాట్ కావాలో ఆ యొక్క ఫోటో అయితే మీకు క్లిక్ అవ్వడం అయితే జరుగుతుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో చూసినట్టయితే మనకు వాల్యూమ్ ఈ యొక్క డౌన్ బటన్ తర్వాత పవర్ బటన్ పట్టుకుంటే మనకు ఒక్కోసారి పవర్ ఆఫ్ ఆ యొక్క మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ అయితే నేను ఈరోజు తీసుకొచ్చాను అనే చెప్పుకోవచ్చు. సో మీరు ఏం లేదు, ఇక్కడైతే సింపుల్గా ఏమైతే చేయాలంటే మీరు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా మీ యొక్క మొబైల్ బ్యాక్ సైడ్ ప్యానల్, అక్కడ మీరు టిక్ టిక్ అని రెండు సార్లు మీరు ట్యాప్ చేస్తే మీకు డైరెక్ట్గా స్క్రీన్ షాట్ చాలా ఇన్స్టెంట్గా అయితే మీకు క్లిక్ కావడం అయితే జరుగుతుంది. ఇది రెగ్యులర్గా వచ్చిన దానికంటే మనకు 100% చాలా స్పీడ్గా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు ఈ యొక్క వీడియో అనేది చూసారు కదా, సో అంత స్పీడ్గా మనకు ఈ యొక్క స్క్రీన్ షాట్ అయితే కావడం అయితే జరుగుతుంది. సో అసలు ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే, ఐ మీన్ ఈ యొక్క స్క్రీన్ షాట్ మనకు ఈ విధంగా రావడానికి మనం ఏం చేయాలి ఏం లేదు అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే నేను ఈ యొక్క యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం సెట్టింగ్స్ అనేవి ఎలా చేంజ్ చేసుకుంటే మనకు ఆ యొక్క డబుల్ ట్యాప్ చేసే స్క్రీన్ షాట్ అవుతుందో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందు మీరు కంప్లీట్గా ఈ యొక్క వీడియో అనేది చూడండి, ఆ తర్వాత ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ అయితే చేయండి. ముందుగానే ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓ తొందర అయితే పడిపోకండి. సో ముందుగా చూసుకున్నట్టయితే ఆ యొక్క అప్లికేషన్ లింక్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ట్యాప్ ట్యాప్ అని కనిపిస్తుంది అనమాట. ఈ యొక్క ట్యాప్ ట్యాప్ అనే అప్లికేషన్ ఏదైతే ఉందో మనకు డైరెక్ట్గగా XDA డెవలపర్స్ అయితే మనకు డెవలప్ చేశారనే చెప్పుకోవచ్చు. ఇది మనకు చిన్న చిత్తగా యాప్ అయితే కాదనమాట. సో మేజర్గా ఈ యొక్క అప్లికేషన్ మనకు ఎవరి కోసం తయారు చేశారంటే, ఈ యొక్క పిక్సెల్ మొబైల్స్ ఉన్నాయి కదా, పిక్సెల్ 2XL కానివ్వండి, 3XL కానివ్వండి, 3 కానివ్వండి, ఇలాంటి మొబైల్స్, గూగుల్ పిక్సెల్కి సంబంధించిన మొబైల్స్ కోసం ఈ యొక్క యాప్ అనేది డెవలప్ అయితే చేశారు. కాకపోతే ఇక్కడ మనకు ఫార్చునేట్లీ ఈ యొక్క యాప్ అనేది ప్రతి మొబైల్లో మనకు వర్క్ అవడం అయితే జరుగుతుంది అనమాట. హవెవర్ మనకు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే కొన్ని మొబైల్స్కి అయితే అంత అక్యురేట్గా అయితే వర్క్ అవడం లేదు. మరి బ్రదర్, ఈ యొక్క మొబైల్ బ్యాక్ సైడ్ మనకు గ్లాస్ ఉంటేనే వర్క్ అవుతుందా లేకపోతే ప్లాస్టిక్ ఉన్నా కూడా వర్క్ అవుతుందా అంటే, మీ యొక్క మొబైల్ బ్యాక్ సైడ్ అది ప్లాస్టిక్ కానివ్వండి, తర్వాత పాలికార్బోనేట్ కానివ్వండి, లేకపోతే మీకు గ్లాస్ అయినా కానివ్వండి, సో ఏ బ్యాక్ సైడ్ ఉన్నా మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది చాలా సూపర్గా అయితే వర్క్ అవుతుంది. ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. ముందుగా చూసినట్టయితే డైరెక్ట్గా ఆ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ కనిపిస్తుంది కదా యాక్సెసిబిలిటీ సర్వీస్ డిజబుల్డ్ అని. ముందుగా ఆ యొక్క యాక్సెసిబిలిటీ సర్వీస్ ఏదైతే ఉందో అది మీరు ఎనేబుల్ అయితే చేసుకోవాలన్నమాట. వన్స్ మీరు దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు కింద అయితే కనిపిస్తుంది ట్యాప్ ట్యాప్ అని, దానిపైన క్లిక్ చేస్తే మీకు యూస్ సర్వీస్ అని ఉంది కదా, అది సింపుల్గా మీరు ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకోవడానికి ఓకే అయితే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన వెంటనే మీరు బ్యాక్ సైడ్ అయితే వచ్చేయండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు డబల్ ట్యాప్ చేస్తే అంటే ఏ యాక్షన్ ఓపెన్ కావాలో ఇప్పుడైతే మనం సెట్ చేసుకోవాలి. ముందుగా చూసుకున్నట్టయితే ఇక్కడ యాక్షన్స్ అనే ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వాటర్ యాక్షన్స్ అని ఉంది, అక్కడ మనం ఓకే చేయండి. ఇక్కడ చూసినట్టయితే ముందుగా మనకు లాంచ్ అసిస్టెంట్ ఉంది, తర్వాత చూసుకున్నట్టయితే స్క్రీన్ షాట్ ఉందన్నమాట. ఈ యొక్క లాంచ్ అసిస్టెంట్ అనేది దానిపైన హోల్డ్ చేసి డ్రాగ్ చేసి ఈ యొక్క రిమూవ్ అయితే చేయండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం డబల్ ట్యాప్ చేసుకున్నట్టయితే మనకు డైరెక్ట్గా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. నేను ఒకసారి అయితే టెస్టింగ్ చేస్తాను మీకు. సో ఈ రకంగా అయితే మనకు వైబ్రేషన్ వచ్చి మనకు ఎన్ని స్క్రీన్ షాట్స్ కావాలంటే అన్ని స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. ఇది చూసినట్టయితే మనకు చాలా ఇన్స్టెంట్గా చాలా ఫాస్ట్గా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో స్క్రీన్ షాట్ కోసం ఒక్కటే కాదు, ఈ యొక్క యాప్ అనేది మనకు ఇంకా చాలా యాక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకసారి మీరు ఆప్షన్స్లోకి వెళ్ళి యాక్షన్స్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు అక్కడ చూసినట్టయితే స్క్రీన్ షాట్ ఉంది, ఓపెన్ నోటిఫికేషన్స్ ఉంది, తర్వాత క్విక్ సెట్టింగ్స్ ఉంది, అండ్ లాస్ట్ చూసినట్టయితే హోమ్ ఉందన్నమాట. ఇప్పుడు మనకు స్క్రీన్ షాట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఓపెన్ నోటిఫికేషన్స్ అనేది యాడ్ చేద్దాం. ఈ యొక్క స్క్రీన్ షాట్ అనేది మీరు డిజబుల్ అయితే చేయండి. ఇప్పుడు డబుల్ ట్యాప్ చేసి చూస్తే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ అనేది ఓపెన్ అయితే అవుతుందన్నమాట ఈ రకంగా. తర్వాత చూసినట్టయితే మనం వేరే యాక్షన్ని ఎంచుకుందాం. ఇక్కడ చూసినట్టయితే మనకు క్విక్ సెట్టింగ్స్ అని ఉంది. ఇప్పుడు పైన ఉండే దాన్ని రిమూవ్ చేసి ఇప్పుడు క్విక్ సెట్టింగ్స్ మాత్రమే పెడదాం. ఇప్పుడు డబల్ ట్యాప్ చేసినట్టయితే మనకు డైరెక్ట్గా క్విక్ సెట్టింగ్స్ అనేది లాంచ్ అయితే అవుతుందన్నమాట.
తర్వాత ఇది కూడా మనం డిలీట్ చేసి వేరేదైతే యాడ్ చేద్దాం. ఇక్కడ యాక్షన్స్ పైన వెళ్ళి మళ్ళీ ఇప్పుడు హోమ్కి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం డబల్ ట్యాప్ చేసినట్టయితే డైరెక్ట్గా మనం హోమ్ స్క్రీన్లో అయితే వెళ్తాం అనమాట ఈ రకంగా. సో మనకు చాలా కూల్ అప్లికేషన్స్ అనేవి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలామంది ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో, సో సైమల్టేనియస్గా యొక్క పవర్ బటను తర్వాత వాల్యూమ్ డౌన్ బటను, సో వాళ్ళకైతే ఒక మంచి అద్భుతమైన అప్లికేషన్ అనే చెప్పుకోవచ్చు. సో ఇంతే కాదు ఫ్రెండ్స్, ఇందులో మనకు ఇంకా చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి, ఐ మీన్ ఇంకా చాలా యూటిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకసారి మీరు యాడ్ యాక్షన్ పైన క్లిక్ చేసి మనకు ఇక్కడ యూటిలిటీస్ అని ఉంది కదా, అక్కడ మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మనం డబుల్ ట్యాప్ చేస్తే ఇక్కడ ఫ్లాష్ లైట్ కూడా మనకు వర్క్ అవడం అయితే జరుగుతుంది. ఏమైనా పర్మిషన్స్ ఇస్తే మీరు డైరెక్ట్గా అయితే అలౌ చేయండి. ఇక్కడ మనం ముందుగా ఇచ్చింది ఏదైతే ఉందో అది మీరు రిమూవ్ అయితే చేయండి. ఇప్పుడు డబుల్ ట్యాప్ చేసినట్టయితే మీకు డైరెక్ట్గా ఫ్లాష్ లైట్ ఆన్ కావడం ఆఫ్ కావడం ఈ రకంగా అయితే జరుగుతుందన్నమాట. తర్వాత చూసుకున్నట్టయితే అదే యూటిలిటీస్ పైన మనకు ఈ యొక్క ఫ్లాష్ లైట్ మాత్రమే ఉంది. అండ్ అడ్వాన్స్లో మనకు ఏమైతే వర్క్ అవో అడ్వాన్స్ జోలికి అయితే వెళ్ళకండి. తర్వాత మనకు లాంచ్ అని ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లాంచ్ గూగుల్ అసిస్టెంట్ ఉంది, లాంచ్ కెమెరా ఉంది, లాంచ్ యాప్ ఉంది. ఒకసారి మనం లాంచ్ కెమెరా అని అయితే యాడ్ చేద్దాం, ఈ యొక్క ఫ్లాష్ లైట్ అనేది రిమూవ్ చేద్దాం. ఇప్పుడు లాంచ్ ఇప్పుడు డబల్ క్లిక్ చేసినట్టయితే మనకు డైరెక్ట్గా కెమెరా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుందన్నమాట ఈ రకంగా. తర్వాత చూసుకున్నట్టయితే మనం ఇదే యాక్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ లాంచ్లో వెళ్ళండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే లాంచ్ గూగుల్ అసిస్టెంట్ ఉంది కదా, దాన్ని యాడ్ చేయండి. పైన ఉన్న కెమెరా రిమూవ్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఓపెన్ చేసే ఒక గూగుల్ అసిస్టెంట్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. తర్వాత ఇంకో చూసుకున్నట్టయితే మనకు పైన లాంచ్ యాప్ అనేది ఉందన్నమాట. సో మనం ఏ యొక్క యాప్ సెలెక్ట్ చేస్తే మనకు ఆ యొక్క యాప్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను పైనది రిమూవ్ చేసి కిందది మాత్రమే పెడతాను. ఇప్పుడు డబల్ ట్యాప్ చేసుకున్నట్టయితే మనకు డైరెక్ట్గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో డెఫినెట్గా ఈ రకంగా మనకు చాలా మంచి అప్లికేషన్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు కింద గెస్చర్స్ అన్ని కనిపిస్తుంది కదా. ఇవి చూసుకున్నట్టయితే మనకు డివైస్ మోడల్ చూసుకున్నట్టయితే పిక్సెల్ 3XL ఉంది, పిక్సెల్ 4 ఉంది, పిక్సెల్ 4XL ఉందన్నమాట. ఈ యొక్క మొబైల్ బ్రాండ్స్ ఉన్నాయని మీరు అక్కడ టెన్షన్ అయితే ఏమీ పడకండి. సో మీ యొక్క మొబైల్ కూడా వర్క్ అవడం అయితే జరుగుతుంది. సో చూసుకున్నట్టయితే మనకు చాలా క్యూరేట్గా చాలా ఫాస్ట్గా మనకు లోడ్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో స్క్రీన్ షాట్ పరంగా ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, సో వాళ్ళకైతే డెఫినెట్గా అద్భుతమైన ఈ యొక్క ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఈ యొక్క అప్లికేషన్ అనేది చాలా సూపర్గా అయితే వర్క్ అవుతుందన్నమాట. నేను ఇంకో చూసినట్టయితే బోనస్గా ఇంకో అప్లికేషన్ గురించి అయితే చెప్తాను. మీరు సింపుల్గా ఆ యొక్క అప్లికేషన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్గా అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఎవరైతే ఈ యొక్క వీవింగ్ అంటే మూవీస్ కానివ్వండి, తర్వాత యూట్యూబ్ వీడియోస్ కానివ్వండి, ఇలాంటివన్నీ చూసుకుంటారు కదా, సో వాళ్ళైతే ఆ యొక్క యూట్యూబ్ వీడియో ఏదైతే ఉందో అది రన్ అయ్యేటప్పుడు మనం వాల్యూమ్ అనేది పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి చూస్తే మనం డైరెక్ట్గా ఈ యొక్క హార్డ్వేర్ బటన్స్ అనేవి మనం క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. మళ్ళీ మొబైల్ తీసుకోవాలి, అది క్లిక్ చేయాలంటే మనకు చాలా బరువు అనే అనిపిస్తుంది. సో దీనికోసం ఏమంటే ఈ యొక్క అప్లికేషన్ అద్భుతమైన అప్లికేషన్ అనేది మీ ముందుకు అయితే తీసుకొచ్చాను. మీరు సింపుల్గా యొక్క స్క్రీన్ పైన మీకు ఎప్పుడు అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క వాల్యూమ్ అప్ అలాగే మనం రేజ్ చేసుకోవడానికి, అంటే వాల్యూమ్ డౌన్ చేసుకోవడానికి అలాగే పెంచుకోవడానికి మనకు డైరెక్ట్గా స్క్రీన్ పైన రెండు బటన్స్ అయితే కనిపిస్తాయి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా సెర్చ్ చేస్తే మీకు ఇన్స్టెంట్గా యొక్క వాల్యూమ్ అనేది అప్ కావడం డౌన్ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆ యొక్క అప్లికేషన్ పేరే మనకు అసిస్టివ్ అనమాట. ఇది చూసినట్టయితే ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే పర్మిషన్స్ అనేవి ఎనేబుల్ చేసేయండి. ఇక్కడ డైరెక్ట్గా చూసుకున్నట్టయితే మనకు రెండు బటన్స్ అయితే కనిపిస్తున్నాయి, ఒకటి వచ్చేసి ప్లస్, ఇంకో చూసుకున్నట్టయితే మైనస్ అనమాట. ఇది చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇదే విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా యూట్యూబ్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడైతే మీరు ఏదో ఒకటి అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీరు డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసుకున్నట్టయితే మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి వాల్యూమ్ అనేది అప్ డౌన్ అయితే చేసుకోవచ్చు. సో చూసుకుంటే ఇది మనకు చాలా మంచి అప్లికేషన్ అయితే అవుతుందన్నమాట. ఈవెన్ మీరు ఈ యొక్క యూట్యూబ్ ఓపెన్ చేసినప్పటికీ మీకైతే చాలా అద్భుతమైన అప్లికేషన్ అనే చెప్పుకోవచ్చు. మీరు వీడియో రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా మీకు యొక్క వాల్యూమ్ ఏదైతే ఉందో ఇది మీకు చాలా ఇన్స్టెంట్గా రన్ అవడం అయితే జరుగుతుంది. ఇది కూడా మనకు చాలా సూపర్ అప్లికేషన్ అనే చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు యొక్క బటన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కనిపించకుండా ఉండడానికి మీరు అది కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు పర్టికులర్గా ఒకే ప్లేస్ పైన ఉండాలన్నా మీరైతే అది ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సింపుల్గా బటన్ సెట్టింగ్స్ పైన వెళ్ళండి. అక్కడ అపాసిటీ కావాలంటే అపాసిటీ అనేది తగ్గించుకోండి, బటన్ సైజ్ కావాలంటే బటన్ సైజ్ తగ్గించుకోండి, తర్వాత డిస్టెన్స్ ఏమైనా కావాలంటే డిస్టెన్స్ కూడా మీరైతే ఈ రకంగా పెంచుకోవచ్చు. తర్వాత బ్యాక్స్క్రీన్ వచ్చినట్టయితే మనకు స్లైడ్ సెట్టింగ్స్ అనమాట. చూసినట్టయితే మనకు ఎంతసేపు ఉండి ఈ యొక్క స్లైడ్ అనేది టైమ్అవుట్ అవ్వాలి ఈ విధంగా కూడా ఇక్కడైతే ఉంది. అండ్ మీకు స్లైడర్ హైట్ కూడా ఉందన్నమాట ఇక్కడ చూసినట్టయితే. ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే కింద మనకు సింగిల్ బటన్ ఉంది, ఇవన్నీ మనకు అయితే అవసరం లేదు. ఇక్కడ స్లైడ్ సెట్టింగ్స్లో చూసినట్టయితే
మనకి ఇక్కడ కింద షో ప్రోగ్రెస్ నెంబర్ అనేది ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకు ఎంత వాల్యూమ్ ఉంది అనేది అక్కడైతే మనకు క్లారిటీగా అయితే చూపించడం జరుగుతుంది అనమాట. ఇది చూసినట్టయితే ఇది కూడా ఒక అద్భుతమైన అప్లికేషన్ అనే చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఈ యొక్క అప్లికేషన్ మనకు చాలా సూపర్గా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క రెండు అప్లికేషన్స్ గురించి. మరి మీకు ఈ యొక్క రెండు అప్లికేషన్స్ అనేవి నచ్చినాయనే నేనైతే అనుకుంటున్నాను. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.